గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏపీ టూరిజం మరియు హిందూ పేపర్ సంయుక్తంగా నిర్వహించిన మన రాష్ట్రం మన రుచి వంటల పోటీలు హోటల్ కార్తీక్ రెసిడెన్సీలో నిర్వహించారు. ఇందులో సుమారు 63 మంది సత్తెనపల్లి పరిసర ప్రాంతాల వారు ఇళ్ల దగ్గర వివిధ రకాల వంటలను తయారు చేసి తీసుకువచ్చి పోటీలో పాల్గొన్నారు. గెలుపొందిన ముగ్గురికి నగదు బహుమతి అందజేశారు. మొదటి బహుమతి పొందిన వారికి 50,000 నగదు మరియు కొన్ని బహుమతులు అందజేశారు. రెండవ బహుమతి పొందిన వారికి 30,000, మూడవ బహుమతి 20,000 నగదు పురస్కారాలను అందజేశారు. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మరుగున పడిపోతున్న మన సాంప్రదాయ వంటకాలని, ఆహార విషయాలని, వ్యవహార శైలిని, ఆరోగ్యకరమైన నియమాలని అన్నింటినీ ప్రపంచానికి పరిచయం చేయాలి అన్నది ఒక ఆలోచన అయితే, మరొక ఆలోచన ఏంటంటే ఆ ఊరి ఆ మండలం యొక్క ప్రత్యేకమైన వంటకం ఏదైతే ఉందో అది ప్రపంచానికి పరిచయం చేయాలి. ఈ కార్యక్రమం అలాంటి వంటల్ని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన వేదిక కావాలి అనే ఒక ఆలోచనతో అవర్ స్టేట్ అవర్ టేస్ట్ అనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది సీజన్ 2. ఇంతకుముందు మేము 13 జిల్లాల్లో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించడం జరిగింది కితం సారి. ఈసారి 22 మండలాల్లో చేస్తున్నామండి. గెలిచిన ప్రతి చోట కూడా ప్రతి మండలానికి సంబంధించి 1, 2, 3 బహుమతుల కింద 50,000, 30,000, 20,000 ఇవ్వడం జరుగుతోంది. వీటితో పాటుగా బటర్ఫ్లై వారు, అలాగే ఆర్కేజీ వారు, ఫార్చ్యూన్ వారు, ఇలా కొంతమంది స్పాన్సర్స్తో కలిపి మేము గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి. మేము ఎక్కడ కార్యక్రమం చేస్తున్నామో అక్కడెల్లా కూడా మాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మహిళా మహిళల నుంచి, అలాగే సమాజంలో ఉన్న సంఘంలో ఉన్న అందరి దగ్గర నుంచి కూడా మాకు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. పాల్గొన్న ప్రతి చోట, మేము నిర్వహించిన ప్రతి చోట కూడా మాకు తక్కువలో తక్కువగా 170 నుంచి 200, 210, 220 మంది, 245 మంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ప్రతి చోట కూడా. ఈ కార్యక్రమం ఈ గుంటూరు జిల్లాలో ప్రతి శని, ఆదివారం, బుధవారాల్లో ఇంకా వినుకొండ, నర్సాపేట, చిలకలూరుపేట, పిడుగురాళ్ల, బాపట్ల, పొన్నూరు, తెనాలి, మంగళగిరి ఇలాంటి ఊళ్ళల్లో జరగడం జరుగుతుందండి. దీన్ని హిందూ వారు, టూరిజం డిపార్ట్మెంట్ వారు